కోటగిరి మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకొని సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అధికారులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు నృత్యాలు చేశారు. స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 11:30 కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమానికి మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు ప్రతి పాఠశాల నుండి జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని ర్యాలీగా జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతా కి జై అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో పాల్గొని కాసేపు నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులతో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు 11:30 సామూహిక జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లేపల్లి సునీత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, మర్జట్ కమిటీ చైర్మన్ తేళ్ల లావణ్య, అరవింద్ కుమార్, జెడ్పీకో ఆప్షన్ మెంబర్ సిరాజ్, సర్పంచ్ పతి లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మోతిపేట రవి, బ్యాగరి రాములు, మాజీ ఎంపీటీసీ సలీం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఐకేపీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.